వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ షో ఈరోజు కుంట్లూరు మరొక కొత్త ఇండిపెండెంట్ హౌస్ని మేము ముందుకు తీసుకొని వచ్చామండి దానికంటే ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి ప్రాపర్టీ సెర్చింగ్లో ఉన్నటువంటి మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఇలా షేర్ చేయడం ద్వారా వాళ్ళకి ప్రాపర్టీ సెర్చింగ్లో మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇక ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ ప్రాపర్టీ కుంటూరులో ఉందండి ఇది వెస్ట్ ఫేస్ హౌజు నూట ఐదు గజాల్లో కట్టారంటే ఈ హౌస్ ఇంటి ముందు ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఉంది మీరు అదే రోడ్డు చూస్తూ ఉన్నారు ఇలా స్ట్రెయిట్గా వెళ్ళి డేడెన్లో లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకున్నట్టయితే మీరు కుంటూరు బస్ స్టాప్కి చేరుకోవచ్చు మీకు కింద ఫ్లోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ కోసం అని మీరు ఫ్యూచర్లో పైన ఫ్లోర్స్ వేసుకున్న కానీ పార్కింగ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈజీగా కింద ఒక నాలుగు కార్లు మరియు టెన్ బైక్స్ వరకు పార్కింగ్ చేసుకోవచ్చు మీకు గ్రౌండ్ ఫ్లోర్లో స్టోర్ రూమ్ కూడా ఒకటి ఇచ్చారండి మెట్ల కింద మీకు టోటల్గా ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వస్తుందండి ఈ ఇల్లు మొత్తము కింద మీద స్లాబ్ ఏరియా ఈ ఇంటి సైజు వచ్చేసి థర్టీ ఇంటూ థర్టీ వన్ పాయింట్ సిక్స్ అండి టోటల్గా వన్ నాట్ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో ఇల్లు కట్టారు ఓనర్ వచ్చేసి ఇంటికి సెవెంటీ ల్యాక్స్ చెప్తా ఉన్నారండి స్లైట్లీ నెగేషబుల్ మనము పైకి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు చూద్దామండి పైన వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ పోర్షన్ వచ్చింది మీరంతా చూస్తుంది పార్కింగ్ ఏరియా మీకు చాలా దగ్గరగా ఉంటుందండి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియా చుట్టూ ఉన్నాయి ఇక్కడ మనకు స్టెప్స్కి బాల్కనీ ఏరియాలో గ్రనేడ్తో ఫ్లోరింగ్ వేయించారండి వచ్చేసి టైల్స్ ప్రొవైడ్ చేశారు మనకు ఫ్లోరింగ్ మీకు హయత్నగర్ బస్ స్టాప్ ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి విజయవాడ హైవే టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి పెద్దంబరిపేటకి మనం బాల్కనీ చూస్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ వుడ్తో చేయించారు చాలా నీట్గా ఉంది మంచి గ్లాస్ పనిషింగ్ చేయించారండి డోర్కి మనం చూసింది హాలు ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ ప్రొవైడ్ చేశారండి ఎదురుగా కనిపిస్తుంది మనకి టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ప్లేసు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి డైనింగ్ ప్లేస్ అండి మనకి ఇక్కడ విండో ఇచ్చారు వెంటిలేషన్ బాగా వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారండి మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు హ్యాండ్ వాష్ కూడా ఒకటి వచ్చింది లేకుంటే మనం బాల్కనీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని హ్యాండ్ వాష్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ప్లగ్ కూడా ఇచ్చారండి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ట్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ పక్కన వచ్చేసి కిచెన్ వచ్చిందండి కిచెన్ పక్కన మనకు పార్టీషన్ చేసి పూజ గది కూడా ఇచ్చారు ఇది పూజ గది పర్వాలేదండి ఉన్న ప్లేస్లో కిచెన్ సఫిషియన్ ప్లేస్లోనే వచ్చిందండి పర్వాలేదు పెద్దగాని చెప్పలేం చెప్పలేము కానీ బెటర్గానే ఉంది ఇద్దరు ఈజీగా నిలబడేసి కుక్ చేసుకోవచ్చు కిచెన్ పక్క మటు వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉందండి మనకు ఈ ఇంటికి బ్యాంక్ గ్రౌండ్ కూడా వస్తుందండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు డిపెండ్ ఆన్ బయర్స్ని బట్టి వాళ్ళ క్రెడిట్ స్కోర్ని బట్టి ఉంటుంది మనకిది బెడ్రూమ్ చూస్తూ ఉన్నారు మనకు టెన్ ఇంటూ ట్వెల్వ్ సైజులో ఉందండి పక్కన ఉన్నటువంటి మరొక బెడ్రూమ్ కూడా చూద్దామండి ఈ బెడ్రూమ్ పక్కన కామన్ బాత్రూమ్ ఇచ్చారండి బాత్రూమ్ ముందు మనకు ఒక స్మాల్ హ్యాండ్ వాష్ కూడా ఇచ్చారు మీరు చూస్తూ ఉన్నారు మనం వెళ్ళేసి బెడ్రూమ్ చూద్దాం ఫస్ట్ ఇది బెడ్రూమ్ అండి మనం ముందు చూసిన బెడ్రూమ్తో పోల్చుకున్నట్లయితే ఇది కొంచెం చిన్నగా ఉన్నట్టుందండి మనకు సెల్ఫ్స్ కూడా కొంచెం తక్కువగా వచ్చాయి ఇందులో సజ్జ వచ్చింది మనకు విండో కింద ఒక రెండు సెల్ఫ్స్ మాత్రమే వచ్చాయి ఇది వచ్చేసి బాత్రూమ్ అండి బాత్రూమ్ విశాలంగానే వచ్చింది ఈ ఇల్లు మీకు నచ్చినట్టయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి మేము తప్పకుండా స్పందిస్తాము అలాగే మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్